SumanTV presents Mom's Kitchen కి స్వాగతం. సాధారణంగా మనము గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ప్రత్యేకించి చాలా ఇష్టంగా తింటామండి. మనం ఇంట్లో ఎన్ని ప్రసాదాలు చేసుకున్నా గుడిలో ఇచ్చే ప్రసాదం, దాని రుచి, ఆ భక్తిభావం అందులో ఉంటుందో ఏమో కానీ మాటల్లో చెప్పలేం. అయితే ఈ ప్రసాదాల్లో అన్నవరం ప్రసాదానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి అన్నవర ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి అంటే ఏ విధమైన పదార్థాలు వాడాలి, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు రమగారు రెడీగా ఉన్నారు. గుడిలో దొరికే అన్నవరం యొక్క ప్రసాదాన్ని మీ అందరి కోసం చేసి చూపిస్తారు ఈరోజు రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రసాదం ఇంట్లో చేసుకునే దానికన్నా గుడిలో ప్రసాదం అంటే అసలు మాటల్లో చెప్పక్కర్లేదు. మీరు చేసే పులిహోర నాకు చాలా ఇష్టం. ఇక వాటితో పాటు అన్నవరం ప్రసాదం, మనం అన్నవరం ప్రసాదం ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటాం కానీ గుడిలోలాగా ఎవ్వరికి రాదు. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా అలాగే ఉంటుంది, సేమ్ టేస్ట్ సేమ్ వాసన అని అనకూడదు. గుడిలో లాంటి ప్రసాదం అలా అది ఎట్లా చేస్తారో కాస్త అటు ఇటుగా దానికి దగ్గరగా అదే గోధుమ రవ్వ. నేను అదే చెప్పాను రమగారు, గుడిలో లాంటి ప్రసాదం అన్నాను. రైట్, ఏంటండి పదార్థాలు ఏమేమి కావాలి చెప్పండి ఒక్కసారి. పదార్థాలు చెప్తాం. గోధుమ రవ్వ, ఈ సాధారణంగా మనం ఉప్మా చేసుకునే రవ్వ కాకుండా కొంచెం బరకగా ఉంటుంది చూడు, పెద్ద రవ్వ, లావు రవ్వ, బన్సీ రవ్వ అంటారు, బరగ్గా ఉండే రవ్వ. అయితే దీనికి ఏంటంటే నెయ్యి, బెల్లము, పంచదార రెండు వేస్తే బాగుంటుంది. ఆ పాకంలాగా వస్తుంది కదా అది వస్తుంది. అన్నవరంలో అయితే పూర్తి పంచదారే వాడుతున్నారు. ఇటీవల కాలంలోనే నేను అది చూశాను కూడా, పూర్తి పంచదారే వాడుతున్నారు. మనం రెండు వేసుకుందాం. ఒక రంగు వస్తుంది కదా ముదురు, ఆ రంగు కోసం రెండు. తర్వాత అన్నవరం ప్రసాదంలో జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ వెయ్యరు, వాళ్ళు వేసేది కేవలం ఏలకపొడి మాత్రమే. అందులో ఎక్కడా తగలదు, తిరుపతి లడ్డూల్లో మనకి రకరకాలు తగులుతాయి, ఇవి వేయరనమాట. కాకపోతే మనం ఇళ్లలో చేసుకునేటప్పుడు ప్రసాదం చేసుకుంటామంటే జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటాం. అన్నవరం ప్రసాదం లాగా అనిపిస్తుంది కానీ అలా పూర్తిగా ఏం ఉండదు. మన పద్ధతులు యాడ్ చేసుకోవడం ఎంతో కొంత. ఇప్పుడు సాధారణంగా పులిహోర లేకపోతే పూర్ణాలని గారెలని ఇవి మనకు తెలుసు, ఏ పండగకైనా చేసేసుకుంటాం. కానీ అన్నవరం ప్రసాదము అనేసరికి కేవలం సత్యనారాయణ వ్రతం రోజునే చేసుకుంటాం. ఇది ఏంటంటే చెప్పండి మీరు ఒకసారి. సింపుల్, రవ్వ కొద్దిగా వేయించుకోవటం. రవ్వ ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు పోసి రవ్వని బాగా మెత్తగా మృదువుగా అయ్యేదాకా ఉడికించుకోవటము. ఆ ఉడికిన రవ్వలో తొలుతుగా పంచదార పోయటము, పంచదార కరిగిపోయి పాకం వస్తుండగా బెల్లం కూడా వేయటం. పంచదార కరిగాక బెల్లం వేసుకుంటే బాగుంటుంది, మంచి రంగు వస్తుంది. మిగిలిన నెయ్యి వేసేసేయటం, జీడిపప్పు కిస్మిస్ ముందే వేయించి పెట్టుకుంటాం, అవి ఎత్తి వేసేసుకోవటం. దీనికి ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొలత. ఒకటికి ముందే అసలు రవ్వ వేయించకుండానే ఎసట్లో పోసేసే పద్ధతి ఒకటి. కొంచెం వేయించిన రవ్వ ఎక్కువ రుచిగా అనిపిస్తుంది, నేను అది ఇది కూడా చేసి చూశాను. వేయిస్తే బాగుంది అనిపిస్తుంది, అందుకని వేయిస్తాం అనమాట. పాకం ఎలాగండి, ముదురు పాకం? ముదురు పాకం అది వచ్చేస్తుంది మనకు, అది జిగురు వస్తుంది బాగా మనకు కనపడుతుంది, అది కొంచెం అంటుకుంటున్నట్టు ఉంటుంది. ఆ సమయంలో నెయ్యి వేసుకుని దింపేసుకోవాలి. సూపర్. కాకపోతే మనము దీన్ని స్వీట్ డిష్గా చేసుకోము ఎప్పుడు. ప్రసాదం అంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ఏదైనా వ్రతం ఉంటే, కొంచెం మన కృష్ణుడికి సంబంధించిన పూజలు ఏమైనా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసి ఏం చేద్దామంటే కాస్త జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టేసుకుందాం ముందు. ఇదివరకు చెక్క లాంటి ప్రసాదం కూడా దొరికేది రమ్మగారు, ఇప్పుడు కూడా దొరుకుతుంది. వంగి ప్రసాదం అంటారు, దొరుకుతుంది, ఇప్పుడు కూడా దొరుకుతుంది. ఇప్పుడు అంటే అది నిల ఉండటం కోసం. ఇప్పుడు ఈవెన్ ఇది కూడా ఉంటుంది కానీ ఎక్కువ రోజులు లేదు. ఈ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఏంటంటే ఆ వేడి వేడినిదే విస్తరిలో వేసి కట్టేస్తారు కదా, ఆ విస్తరి యొక్క ఘుమఘుమ, చెట్టు ఆకు తాలూకు ఘుమఘుమ, తర్వాత ఆ వేడి మీదే ప్యాక్ చేయడం వల్ల అదొక డిఫరెంట్ టేస్ట్. అదేంటంటే అది ఒక నాలుగైదు తినేయం మనం ప్రసాదంలో, ఒక్క నలకంత పెట్టినా అది అమృతంతో సమానంగా ఉంటుంది, రుచే వేరుగా ఉంటుంది. మనం ఇంట్లో చేస్తే ఆయా రుచి వస్తుంది అని చెప్పడం మాత్రం తర్వాత అలా జరగదు. ఎవరం చేసినా ఎట్టి పరిస్థితుల్లో కనిపించదు రమ్మగారు, ఏ ప్రసాదం అయినా కూడా చూడండి. ఎంత చేయి తిరిగిన వాళ్ళు చేసినా క్షేత్ర ప్రాధాన్యం ఒకటి ఉంటుంది, క్షేత్రం యొక్క గొప్పతనం. తిరుపతి లడ్డు ఇప్పుడు మనకి ఎన్ని చోట్ల అద్భుతమైన స్వీట్ షాప్స్ ఉన్నాయా, ఎవరికి ఆ రుచి రాదు. తిరుపతిలో ప్రసాదం అందులోనే ఉంటుంది క్షేత్రం. ఎలా రమ్మగారు, ఎందుకని అంటారు అంటే ఆయనకి ముందు నైవేద్యం పెట్టేశాక దానిలోకి ఏదైనా ఒక శక్తి లాంటిది వస్తుందంటారా? అంటే ఇప్పుడు మనం తీసుకునే ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టబడతాయో లేదో తెలియదు, కొన్ని పెట్టబడతాయి. ప్రధానమైనది ఏంటంటే ప్లేస్, ఆ ప్రాంతం వల్ల అని నేను నమ్ముతా, నాకైతే చాలా గట్టిగా ఉద్దేశం ఉంటుంది. అవునవును. ఇప్పుడు తిరుమల వెళ్తామా మనం, నువ్వు ఏ వెంకటేశ్వర స్వామి దేవాలయానికైనా వెళ్ళు, మామూలుగా వెళ్తాం వస్తాం, అర్చన చేయించేసుకుంటాం, నిలబడి చూస్తూ ఉంటాం.
అదే నువ్వు తిరుమలలో నువ్వు ఎక్కడ నీ దృష్టి పెడితే నీ దృష్టి అక్కడే అయిపోతుంది. స్వామిని పైకి కిందకి మనం చూడగలమా? అస్సలు అసలు చూడటం ఏంటి? చూసి వచ్చిన తర్వాత ఏం చూసావో చెప్పు అంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటాయి. క్షేత్రంలో ఉంది అది. అవును అవును. కాబట్టి ప్రసాదాలు కూడా అంతే. జస్ట్ మనం ఒక పదార్థం ఇటు చేసుకుంటాం. సత్యనారాయణ వ్రతం అప్పుడు చేసుకుంటే ఇది కూడా చూడు రెండు మూడు గ్లాసులు కేజీలు చెయ్యం చేసుకుంటాం. ఒక కేజీ బాబు. అన్నవరం ఏమైనా వెళ్ళారండి ఈ మధ్యలో? చాలా రోజులు ఏం చేయ వెళ్ళాను. ఒక మూడేళ్ళు అయినట్టుంది. ఇదే పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడికి పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోతున్నాం. అవన్నీ మరి ఇబ్బందులుగా ఉన్నాయి కదా. అక్కడ సామూహికంగా వ్రతం చేయించుతారు కదండి? సత్యనారాయణ వ్రతాలు చేయించుకుంటారు కదా, చేసుకోవచ్చు మనం కూడా. మనకి ఇప్పుడు చాలా దేవాలయాల్లో ఆ ఫెసిలిటీ కనపడుతుంది. అన్నవరంలో మనం క్షేత్రంలో చేసుకున్న సంతోషం వేరు కదా. మనం మామూలుగా పెళ్ళిళ్ళు అప్పుడప్పుడు మొక్కుంటాం. పెళ్ళిళ్ళకి పెళ్ళి అయ్యాక పెళ్ళి అయితే మాత్రం ఖచ్చితంగా అన్నవరం వెళ్ళొస్తాం అనేది ఒక మొక్కు ఉంటుంది మనం. అలా అలా అట్లా అలవాటు చేసుకున్నాం బాగా. అవును. రవ్వ ఇచ్చేసి చెప్తా. కొంచెం లావు రవ్వ అయితే మీరు అన్నట్లుగా బాగుంటుంది. దీన్ని బాగా సన్నటి మంట మీద నిదానంగా వేయించాలి. ఇది ప్రసాదం ఏంటంటే గబగబా రవకేసరిలాగా టకటకలాడించడానికి మాత్రం కుదరదు. కొంచెం తాపీగా చేసుకోవాలి. మీన్వైల్ మనం ఏం చేద్దామంటే ఈ రవ్వ వేగే లోపల దీనికి సరిపడా నీళ్ళని పక్కన పెట్టుకుని కాచేసుకుందాం. రైట్. ఇది చేసేటప్పుడు ఏంటంటే ఇది అడుగంటుతుంది, అందుకనే ఇది వేయించుకోవాలి. మొదటిది పాత్ర కొంచెం మందపాటి పాత్ర పెట్టుకోవాలి. ఓకే రమగారు, నీళ్ళు పోయినా? ఒకటికి నాలుగు గ్లాసులు పోసుకుందాం జయ. ఒకటికి నాలుగా? ఇది వేగటానికి నిదానంగా వేసుకోవాలి. అవును. ఉడకటానికి కూడా నిదానంగా ఉడికితేనే ఇది బాగుంటుంది అన్నమాట. ఓకే. మంచి వాసన వస్తుంది రమగారు. వేగిన వాసన వస్తుంది. మరి కాసేపు వేగనిస్తేనే బాగుంటుంది. అవును. నెయ్యి పడితే చాలు, ఏ పదార్థమైనా వాసన పోతుంది. స్టవ్ ఆన్ చేసి తక్కువ చేయనండి. పర్వాలేదా? పర్వాలేదు. పూర్తిగా వేగిపోయిన చూసావా, మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. అవును. స్టవ్ ఆపేసేద్దాం. మనమేమో ఆ గిన్నె పెట్టుకున్నాం కదా, ఏం చేద్దామంటే ఆ గిన్నెని దీని మీదకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. ఒక్క నిమిషం దీన్ని వెలిగిస్తాం, ఎందుకంటే ఆ స్టవ్ పెద్దది కదా. అవునవును. మనం నీళ్లు కాచడం కోసం పెట్టుకున్నాము. ఓకే. ఇది రవ్వ చల్లారాల్సిన అవసరం ఏం లేదు. మనం మరిగిన నీళ్లు కనుక పెట్టుకుంటే తొందరగా వేగి అంటే ఉడికిపోతుంది చకచక, టైం కలిసి వస్తుంది అన్నమాట. ఇది చల్లటి నీళ్ళల్లో వేసుకోకూడదు ఎప్పుడు కూడా. రవ్వల్ని మనం కాగిన నీళ్ళల్లో, మరుగుతున్న నీళ్ళల్లో కనుక వేస్తే అవి తెరులుతూ ఉండాలి అట్లా. మనం ఉప్మా కూడా అంతే చేస్తాం కదా. ఉప్మా కూడా అంతే చేస్తాం. సన్ని నీళ్ళు పడ్డాయా రవ్వ వెంటనే రాళ్ళు ఉండలు గచ్చకాయలు అలా అయిపోతుంది. దీన్ని కనీసం ఒక 10-12 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనం ఒకటికి నాలుగు నీళ్ళు పోసాము. అవునండి. అదంతా రవ్వ పీల్చుకుని బాగా మెత్తగా అయ్యేదాకా దీన్ని వదిలిపెట్టేసేయాలి. ఓ చిన్న మూత ఏదైనా పెట్టి దీన్ని మనం ఎందుకు పెట్టుకున్నాము, అడుగు మంద ఉన్న గిన్నె నిదానంగా ఉడకటానికి అండ్ అడుగంట కంట ఉంటుంది. మధ్యలో ఒక 2 సార్లు కదిపితే సరిపోతుంది. ఏదో అడుగుతున్నావు కాదు రమగారు. అన్నవరము వెళ్ళాలని అనుకుంటారు కానీ వెళ్ళలేకపోతామని చాలా మంది దగ్గర విన్నానండి. ఒప్పుకోడట దేవుడు, కొంతమందిని ఒప్పుకోడు వాళ్ళకి. అంటే ఏమన్నా కర్మ పరిపక్వం చెందితే గానీ వాళ్ళని రానివ్వదు ఆ క్షేత్రం అని చెప్తారు అట్లా. అది నమ్మకమే. అయితే ఒకవేళ మనం మొక్కుకుని వెళ్ళలేకపోతున్నాము అని భావించిన వాళ్ళు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు కదా. అవునా? ఆ రకంగా మన కర్మ దుర్విపాకాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఒక 4-5 సార్లు మూత తీసి కదుపుకోవాలి, ఎందుకంటే నీళ్ళు చాలా పోసాం. అదంతా ఉడికేదాకా వదిలిపెట్టేసాలి. 10-12 నిమిషాలు కనీసం పడుతుంది. దీన్ని ఎంత నిదానంగా చేస్తే అంత బాగా వస్తుంది. హడావిడి పడదు. హడావిడి పడదు. అలాగే మన కర్మక్షయాన్ని కూడా హడావిడి పడకూడదు. దానికి సమయం తీసుకొని ఇవ్వాలి. దాని మీద ఆలోచించకూడదు. ఇబ్బందులు వస్తే వాటిని భరించేస్తే తొందరగా తీరిపోతుంది. అనుభవించాలి. అనుభవించాలి అనుభవించాలి. ఎట్లయినా సరే వీటిని నేను దాటేసేయాలి, ఇవి నాకు తొలగిపోవాలనుకోవటానికి లేదు. లేదు, అనుభవించే దాన్ని తీర్చుకోవాలి. ఆ అనుభవాన్ని స్పీడ్ చేయటం కోసమే మనం దైవారాధన చేసుకుంటాం, దేవతార్చన చేసుకుంటాం. దానివల్లే మనం స్వాంతన పొందుతాం. ఏదో భగవద్ ఆరాధన చేసుకోవటం, ఏదో చదువుకోవటం, ఏదైనా పూజ చేసుకోవటం, వాటితోటి మనం సెట్ చేసుకోవాలన్నమాట దాన్ని. అనుసూపు రమగారు, ఉడికిన వాసన వస్తుంది వస్తుందండి కదా. ఇప్పుడు చూద్దాం. అడుగు పడతాను అంటోంది, వచ్చేసింది అంటే నీళ్ళన్నీ పీల్చేసింది. చూడు చక్కగా కనిపిస్తుంది, చూసావా ఉడికింది. పంచదార ఇచ్చేసి ఒక గ్లాస్ పంచదార,
పంచదార కొంచెం కరిగాక అప్పుడు వేసుకుందాం బెల్లం. పంచదార పాకం 2 నిమిషాల్లో వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది వేడిగా ఉంది కదా, కరిగిపోతుంది. ఇప్పుడు దాకా చిక్కగా ఉన్నట్టుందా, ఇప్పుడు పంచదార వేసేసరికి పలచబడిపోయింది. మనం ఇలాంటివి చేసుకునేటప్పుడు ఈ పాత్రలు వాడుకోవాలి. ఇత్తడి గిన్నెలు. ఇంకోటి ఏంటంటే రకరకాలు వండుతాం మనం మూకుళ్ళల్లో వాటిలలో. ఇప్పుడు నా బట్టి వాళ్ళ కాదు, అన్ని రకాలు వండుతాం కదా, ప్రసాదం కోసం అని ప్రత్యేకంగా కొన్ని పాత్రలు ఉంచుకోవాలి. అన్నం వండుకునే గిన్నె ఇది, అన్నం వండుకునే గిన్నె. అవును, దాంట్లో చేసుకుంటే బాగుంటుంది. ప్రసాదం చేసుకోవడానికి ప్రత్యేకంగా పాత్రలు, అది కలుపుకోవటానికి, అది దేవుడి దగ్గర పెట్టడానికి అట్లా ప్రత్యేకంగా కొన్ని అట్ట పెట్టుకుంటే బాగుంటుంది. మనం ఏమి ఎంగేజ్ చేసినవి, రకరకాల పదార్థాలు బయట నుంచి తెచ్చినవి, చాలా రకాలు పెట్టాం కదా, అవి పెట్టినవి కాకుండా కొంచెం పవిత్రంగా. మళ్ళీ ప్రతిసారి కొత్త వస్తువు ఎలా కొంటాం కదా, అందుకని పాతకాలపు ఇతడి గిన్నెలు అవి ఉంటే చక్కగా అటకమించి దించి వాటిని ప్రసాదం చేయటానికి వాడుకోండి. ఇత్తడి పాత్రలో వండిన పదార్థం నిదానంగా వేగుతు ఉడుకుతుంది చాలా స్లోగా, అండ్ ఈవెన్గా మంట అందుతుంది. ఇప్పుడు స్టీల్ది పెట్టామనుకో, ఓ పక్కన మాడుతుంది, ఓ పక్కన ఉడకనట్టుగా ఉంటుంది. దీంతో అట్లా ఉండదు, మొత్తం మంట సమానంగా అందుతుంది అనమాట. అందులో పాకం వచ్చేస్తుంది, క్షణంలో వచ్చేస్తుంది పంచదార. ఇప్పుడు బెల్లం వేసేద్దాం జయ. నా ప్లాన్ ఎలా అంటే, 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ పంచదార 1 ¼ గ్లాస్ బెల్లం. ఈ బెల్లం వేస్తే కొంచెం తగ్గించాను, కొంచెం తగ్గించాను. గ్లాస్ పూర్తిగా వేయకుండా బెల్లం వేస్తే దీని రంగు బాగా అందంగా వస్తుంది, ముదురు రంగు వస్తుంది అనమాట. ఓకే, మొత్తం బెల్లం కూడా చేసుకోవచ్చు మన ప్లాన్, మన అలవాటుని బట్టి. నాకు పంచదార వేస్తే ఎక్కువ బాగుంది అనిపిస్తుంది. దీన్ని కూడా సిమ్లో చక్కగా అట్లా ఉడకనివ్వాలి. ఈ బెల్లము పంచదార కలిసి ఒక రంగు మారి చిన్న ముదురు రంగు వస్తుంది. నీకు దేవాలయంలో ప్రసాదం ఏంటంటే అక్కడ ఉండేటువంటి పాత్రలు, ఆ కింద ఉన్నటువంటి మంట, వాటన్నిటి వల్ల ముదురు బాగా ఎక్కువ ముదురు రంగు వస్తుంది. మనకు అంత ముదురు రంగు రాదు, మనం మన పొయ్యిలో అంత హీట్ కూడా ఉండదు. అవునవును, కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది, కాస్త ముదురు రంగు వస్తుంది అనమాట. అక్కడ భారీ ఎత్తున చేస్తారు కదా, భారీ ఎత్తున చేస్తారు. ఇప్పుడు మెషినరీ కూడా వచ్చింది, అంత టెక్నాలజీ వాడుతున్నారు. ఇది వరకు వేడివేడి ఆ సెగలు పొగలలో దాన్ని ఇట్లా కదుపుతూ అసలు ప్రసాదం చేసేవాళ్ళు కాలిపోయినట్టు ఉడికిపోయినట్టు ఉండేది పాపం. ఇప్పుడు పాతకాలం పదపులు కట్టెలిపోయి కూడా, ఇప్పుడు ఏంటంటే కొంచెం పద్ధతులు మార్చుకున్నారు కదా. అవును, దాని అంతా స్విచ్ చేస్తే ఈ మెషిన్లో వరుసగా కింద నుంచి రవ్వ వచ్చేస్తుంది. కానీ నాకు జ్ఞాపకం ఉండి అన్నవరం ప్రసాదాన్ని వేయించరు, రవ్వ వేపరు, రవ్వ వేగే రవ్వ కాదు, పచ్చిరవ్వే పోస్తారు. అదే నీళ్లు కలపళ్ళాడుతున్న నీళ్లలో రవ్వ పోసేస్తారనమాట. అక్కడ పద్ధతి అది, మనం ఏంటంటే ఇంకొంచెం బాగుంటుందని, కాస్త ఇంకా మృదువుగా అవుతుందని అలా అనిపిస్తుంది అనమాట, కొంచెం సాఫ్ట్గా కనిపిస్తుంది. లేయా చూడు, నా దాపగా పాకం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం 1 కప్ 1 గ్లాస్ కదా చేస్తాం, 1/2 కప్ కంటే కొంచెం తక్కువగా నెయ్యి, ఓకే, అంటే 1/2 గ్లాస్ కంటే తక్కువ, కొంచెం పూర్తిగా సగం అక్కర్లేదు. ఓకే, ఈ నెయ్యి వేసి 1-10 నిమిషాలు దీన్ని దగ్గర పడినిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడు రంగు, మనం మొదట బెల్లం వేసినప్పుడు రంగు వేరు, ఇప్పటి రంగు వేరు. దీన్ని నల్లగా చేయాలని భావించొద్దు, ప్రసాదం ఇలా ఉంటేనే బాగుంటుంది. జ్ఞాపకం పెట్టుకుని మనం ఏం చేయాలంటే, అడుగు మందం ఉన్న గిన్నెని మాత్రం ప్రిఫర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మాడకుండా ఉంటుంది. దీనికి 3 పోసే కొలత కూడా ఒకటి ఉంది, 1:3 కూడా పోయచ్చు. ఒకటికి 3 పోస్తే నాకు మళ్ళీ మీరు తాపీగా నుంచోలేరు, దగ్గర పడేసరికి టెన్షన్గా ఉంటుంది అడుగంటి పోయింది అని. అడుగంటితే పర్ఫెక్ట్ మాడిన రుచి వచ్చేస్తుంది. మాడనివ్వకుండా చేయాలంటే 4 నీళ్లు పోస్తే ఒకసారి చేసి చూడండి, మీకు ఆ తేడా తెలుస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు చల్లారితే, ఇప్పుడు పలచగా కొంచెం అలా ఉంది కదా, ముక్కలు ముక్కలు పడుతుంది చూడు, పాకం వస్తుంది చూసావా అందులోంచి, అది మనకు చక్కగా దగ్గర పడి చిన్న అట్లా ముద్ద చేయటానికి వీలుగా వచ్చేస్తుంది. తంగుమని గట్టిగా అవ్వదు, స్పూన్తో ముక్క ఇట్లా కేక్ ముక్కలాగా రావటం కాకుండా హల్వా ఎలా వస్తుందో అట్లా వస్తుంది, పెట్టడానికి మారుతూ ఉంటుంది. ఇందులో చివరికి మనం నెయ్యి వేసాక కొంచెం కదిపితే, మనం 4 నీళ్లు పోయటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ కలపక్కర్లేదు, టెన్షన్ లేదు. అవునవును, గిన్నె మందపాటి గిన్నె అయితే ఇంకా అసలు టెన్షన్ ఉండదు. జీడిపప్పులు, తర్వాత ఏలకు పొడి. ధారాళంగా వేస్తారా? అంటే ధారాళంగా వేయను, 1/3 స్పూన్ వేస్తాను అంతే. రమ్మగారు, సందర్భం కాదు కానీ మీరు ఎలా క్లీన్ చేస్తారండి, ఎలా తోముతారు, దేంతో తెల్లగా రావాలంటే? సబీనా లాంటి దాంతో. సబీనా,
చింతపండు లాంటివి పెట్టాలి. చింతపండు పెడతాం, చింతపండు పెడతాను. అంటే పొద్దునే మనం చారు పెట్టుకుని చింతపండు రసం చేసింది అవన్నీ చింతపండులు ఉంటాయి కదా, ఆ రద్దని కొంచెం మన నానిపోయిన తర్వాత మనం పులుసు పిసికేసాక మిగులుతుంది కదా, అది కొంచెం పక్క పెడితే కొద్దిగా ఉప్పు అద్ది కనుక తోమేస్తే చక్కగా ఇట్లా మళ్ళీ బంగారు రంగులో కళ్ళుప్పు వంటి తోమేసుకుంటే వస్తుంది. జయ రెడీ, రెడీ అయిపోయింది. చూడు ఇది నీకు ఇట్లాంటి పాకం, అది చూడు మనం అది పడుతుంటే ఒక ధార వస్తుంది చూసా, తీగలాగా వస్తుంది, తీగలాగా వస్తుంది ఆ పాకం, ఆ కన్సిస్టెన్సీ వస్తే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం కదుపుతుంటే గిన్నెకి అడుగున అంటకుండా పాత్రలోంచి అలాగ బయటకు వచ్చేయాలి. చూడు తియ్యని వాసన అనిపిస్తుంది రమ్మ గారు. మరి బెల్లం పంచదార రెండు వేశారు కదా, ఎన్ని పడి సత్యనారాయణ స్వామి వచ్చేసాడు సిద్ధంగా ఉన్నాడు అనిపిస్తుంది. దీన్ని ఏంటంటే మనం నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి, గిన్నెలో ఈ పాత్రతోటే కాకుండా మనం ఎక్కువ చేసామనుకో ఇంకా ఆ పాత్రతోటే పెడతారు. ఇట్లా ఒక గ్లాస్ రెండు గ్లాసులే చేసుకుంటే పళ్ళెల్లో ఒక విస్తరాకు కానీ అరిటాకు కానీ పరిచి దాని మీద ఇది వేసేసి చక్కగా పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ప్రసాదం పెట్టడము, అంటే నైవేద్యానికి ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి వేయటం, రెండు అరటిపళ్ళు చెక్కు తీసి చక్కగా రెండు పక్కల పెట్టి నైవేద్యం చేస్తే అరటిపండుతో సహా కూడా నైవేద్యం పెట్టుకుంటామన్నమాట. రెడీ చేయ, మనకు కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. అవునండి, పళ్ళెంలో పెట్టుకుందామా? పళ్ళెం కాదండి, ఇందాక మీరు ఏం చెప్పారు, అరిటాకు కానీ అరిటాకు కానీ అన్నారు కదా, అందుకని అరిటాకు ప్రత్యేకించి ఇప్పుడు మళ్ళీ పంపించి మరీ తెప్పించాను. సరే, ఖచ్చితంగా ఆ ఫీల్ రావాలని. మీరు వేడి అన్నం కానీ ప్రసాదం కానీ అరిటాకులో వడ్డించుకుని తినండి, దాని రుచి దాని వాసన అది ఇచ్చే సంతోషం, భోజనం చేసిన తృప్తి ఇంక ఏ పదార్థము ఇవ్వదు మీకు. సంతోషం భలే ఉంటుంది, అది మంచి మాట చెప్పారు మీరు. అన్నం తినటం ఎందుకు జయ, ఆత్మానందం కోసం కదా, ఏదో తినేస్తాం టైం బీయింగ్ మనం. అయితే ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి ఆత్మానందాన్ని పొందాలి ఎవరైనా. చూడు మనం ఎంత చేసాం, ఒక గ్లాసు ఎంత ప్రసాదం అయింది. ఓ సత్యనారాయణ వ్రతం ఒక 15-20 మందికి చాలా ఒక ప్రసాదాన్ని మనం అంటే స్వీట్ డిష్గా భావించాం కదా. అవునవును, కరెక్ట్గా మనకు కావాల్సినంత తలా కాస్త చెంచా ప్రసాదం తింటే తృప్తిగా ఉంటుంది. రమగారు ఒక స్పూన్ నెయ్యి మన సిగ్నేచర్ అనమాట, ఆ వేడికి అదే మీద నిదానంగా కరిగిపోతుంది. ఇదిగో నీ కమ్మని సత్యనారాయణ స్వామి ప్రసాదం అరిటాకులో. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు నోట్లో వేసుకుందామా అనిపించేస్తుంది, కానీ ప్రసాదం ఆ ఫీల్ రాకూడదు, భక్తిభావంతో తినాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పచ్చకర్పూరం వేసుకోవచ్చు మీకు అలవాటు ఉంటే, నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకో. పచ్చకర్పూరం ఒక ప్రాక్టీస్ అలవాటు ఉండాలి, అందరికీ నచ్చదు అది. అవునవును, ఒక చిట్కెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేస్తే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అందుకే కొంచెం అంటే దేవాలయపు భావన హెచ్చుగా వస్తుంది దాంతో. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఎంత సింపుల్ కదా, చేసుకోవటము సులభే, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరంతా కూడా ట్రై చేయండి, అలానే మీకు తెలిసిన రెసిపీస్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.